అందరికీ నమస్కారం. మనం తేలికగా తీసిపారేసే ఈ ఎర్ర గుమ్మడికాయతో ఎంత రుచికరమైన వంట తయారు చేసుకోవచ్చో చూద్దామా. వెల్కమ్ టు ద కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ ఉండడం వల్ల మీ కళ్ళకి, గుండెకి, కిడ్నీస్కి చాలా మంచిదన్నమాట. మరి ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. 150 గ్రాముల తెల్ల శనగలు 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. నేను ఒక మట్టి మూకుడు స్టవ్లో పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకున్నానన్నమాట. ఇప్పుడు అందులోకి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకున్నాను. ఇప్పుడు నూనె కాగుతూనే మీ ఫ్లేము లోలో పెట్టుకొని అందులోకి 1 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే 1 పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. ఫ్లేము మీడియం లోలో పెట్టుకోండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగుతూనే అందులోకి 1/2 టీ స్పూన్ తురిమిన అల్లం, 1/2 టీ స్పూన్ తురిమిన వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ పోయే వరకు బాగా కలుపుకోండి. ఫ్లేము ఇప్పుడు లోలో పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సోంపు పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని ఈ మసాలాని దోరగా వేయించుకోండి. మసాలా మాడకూడదు సుమా. ఇప్పుడు అందులోకి 400 గ్రాములు ఈ ఎర్ర గుమ్మడికాయ చిన్న ముక్కలుగా వేసుకొని బాగా కలుపుకోండి. అందులోనే 2 మీడియం సైజ్ టొమాటోలను చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. రుచికి తగ్గపడ ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ల ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం వేడి నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసేసుకొని ఫ్లేమ్ మీడియం లోలో పెట్టుకొని ఈ టమాటోలు బాగా మషి అయ్యే వరకు ఉడికించుకోండి. 6 నుంచి 7 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి 150 గ్రాములు ఉడికించుకున్న తెల్ల శనగలని వేసుకోండి. వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 4 జీడిపప్పు, 4 బాదం పప్పు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో కలుపుకోండి. అందులోనే 180 మిల్లీలీటర్ల కొబ్బరి పాలు, 200 మిల్లీలీటర్ల నీళ్లు కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి. మట్టి కుండల్లో ఉండడం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం హైలో పెట్టుకొని 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని 3 రమ్మెల కరివేపాకు ఇలా నలిపి వేసుకోండి. ఒకసారి ఈ మిశ్రమాన్నంతా మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత మూసేసుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ కొంచెం బాగా కలుపుకోండి. రుచి చూసుకొని మీకు కావలసిన ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని
ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా చిక్కపడిన తర్వాత మనము ఒక చేతికి కొత్తిమీర తీసుకొని వాటిని గార్నిష్ చేసుకోండి. చూసారా, ఇలా చిక్కపడాలన్నమాట మీ కర్రీ. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా, మీ ఎర్ర గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి, చపాతీలకి, పరోటాలకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.